వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. ఒకసారి మీరు ఎవరికైనా గారెలు పెడితే జీవితాంతం కూడా ఆ గారెల గురించి చెప్పుకోవాల్సిందే. అందులో చికెన్ కూర్మా అయినా లేకపోతే నాటుకోడి పులుసు అయినా ఏదైనా కూడా చాలా సింపుల్గా మనం గారెలు అప్పటికప్పుడు వేసేయచ్చండి. ఒక్కొక్కసారి మనం గారెలు వేస్తే గోడకేసి కొట్టినా కూడా గట్టి రాడ్లో ఉంటాయి. అలా కాకుండా హోటల్ స్టైలు, అలాగే మనం పిండి గ్రైండర్ పట్టకుండా మినప్పప్పుని ఈజీగా మిక్సీలోనే అప్పటికప్పుడు గారెలన్నాయి ఎలా చేయాలో వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మినప్పప్పుని 1 గంట లేకపోతే 2 గంటలు నానపెట్టుకుని 1-2 సార్లు కడిగేసి వాటర్ అన్నది మొత్తం కొంచెం చేత్తోటి అని అల్లం పచ్చిమిర్చి మనం వేస్తే టేస్ట్ బాగుంటుందండి. పిండి అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సాల్ట్ అలాగే జీలకర్ర వేసుకుని మనకి గారెలు అన్నాయి చల్లారిన తర్వాత కూడా చాలా క్రిస్పీగా. ఆ గారెలు తినేసిన తర్వాత వేడివేడిగా గారెలు చాలామంది బాగుంటాయి. చల్లారిన తర్వాత అస్సలు బాగోవు గారెలు అన్నాయి. చల్లారిన తర్వాత కూడా చాలా టేస్ట్గా ఉండాలంటే, అలాగే క్రిస్పీగా రావాలంటే, అలాగే గారెలు కొంతమంది వేస్తే చాలా తెల్లగా వస్తాయండి, కలర్ అన్నాయి రావు అసలనని. అలా కాకుండా గారెలు హోటల్ స్టైల్లో చాలా క్రిస్పీగా స్పాంజీగా రావాలంటే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ అన్నది ఉన్నదండి. మజ్జిగలో మనం కొంచెం వాటర్ పెరుగన్న తీసుకోవచ్చు. పెరుగులో కాస్తంత వాటర్ యాడ్ చేసుకుని మనం ఆ చెయ్యిని తడుపుకుని పిండి ముద్దను తీసి గారెల కింద వేసామంటే గారెల కలర్ అన్నాయి బాగా వస్తాయండి. అలాగే మనకి హోటల్ స్టైల్ స్పాంజీ అంటే మనకి హోటల్ స్టైల్లో చాలా రౌండ్గా చాలా పెద్దగా వస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టెక్నిక్ వాడితే, అలాగే మనం నీళ్లు చేతితో పట్టుకున్నప్పుడు ఆయిల్లో వేసేటప్పుడు చిటపటమనిపోతుంది, చేయి కూడా అప్పుడప్పుడు కాలుతూ ఉంటుంది. ఇలా మజ్జిగలో కానీ చేయి పెట్టినట్టయితే మనకి ఆ ప్రాబ్లం అన్నది ఉండదు. అలాగే గారెలు చాలా రెడ్ కలర్ వస్తాయి, అలాగే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నిజంగా చెప్తున్నానండి, ఎవరైనా కూడా మనం గారెలు అనే పాటికి గ్రైండర్లో వేస్తేనే బాగుంటాయి అన్న వాళ్ళకి మిక్సీలో చాలా ఈజీగా, పండగలకైనా ఎవరైనా చుట్టాలు వచ్చినా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 1 గంట ముందు పప్పు నాన పెట్టుకుని గారెలు వేసేసుకోవచ్చు చికెన్ కుర్మాలోకి పల్లీ చట్నీ తోటి. ఎలా తిన్నా కూడా చాలా క్రిస్పీగా స్పాంజీగా హోటల్ స్టైల్లో ఉంటాయండి గారెలు అన్నాయి. అలాగే చాలా పెద్దగా వస్తాయి. లావుగా వచ్చినాయి అని మనకి లోపలంతా ముద్ద ముద్దగా అస్సలు ఉండదండి, ఎందుకంటే మనం దీంట్లో రవ్వ యాడ్ చేస్తున్నాము. అలాగే మనం గారె వేసేటప్పుడు ఒకసారి బాగా దాన్ని అంటే బాగా మనం కలపాలండి ఆ గారెల పిండిని. మరీ బాగా కలిపేసినా కూడా పల్చగా అవ్వకూడదు, అలాగని చిక్కగా కూడా ఉండకూడదు. చిన్న టెక్నిక్స్ తోటి గారెలు చేసినట్టయితే ఎప్పుడు పెట్టినా కూడా మీకు గారెలు, మీ గారెలు తిన్నప్పుడు అందరూ మీ గారెల గురించి చెప్పుకోవాల్సిందే. చాలా సింపుల్గా మనం మిక్సీలోనే అప్పటికప్పుడు గారెలు అన్నాయి చికెన్ కుర్మాతోటి పల్లీ చట్నీతోటి దేనితోటైనా సర్వ్ చేసేయచ్చండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.